हाय अंडी नमस्ते वेलकम टू स्वप्नास मैजिक किचन। मन व्लॉग लो चाला इंट्रेस्टिंग वीडियो अन्नमाट। इदी चूस्तुन्नारु कदा, चूस्तुंटे मीकु अर्थमवुतुंदी। वैजाग् लो इदी फिशिंग यार्ड अन्नमाट। आल्रेडी अक्कड उंडे वाळ्ळैते लेकपोते अक्कडिकि वेळ्ळोच्चिन वाळ्ळकैते इवी तेलुस्तुंदी। ओकवेळ मीरु फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते चूडंडी एन्नि रकाल फिशेस नि आरबोसारु, अलागा ड्रై చేస్తున్నారు ఆ ఫిషెస్ అన్నింటిని। చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చేపలు। నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి। చూస్తున్నారా ఎన్ని రకాల చేపలు అంటే అది పేర్లు కూడా తెలియవు నాకు। అన్ని రకాల చేపలు ఉన్నాయి। అన్ని మొత్తం వాటర్ లోంచి తీసిన తర్వాత వీళ్ళు ఇలాగా ఎండలో ఆరబోసారు అన్నమాట। ఇవన్నీ ఎండు చేపలు అంటారు, బాగా ఎండిపోయిన తర్వాత। చూస్తున్నారా ఎంచక్క మొత్తం ఆరబోసి రకరకాల చేపలు, చిన్న చిన్న నెత్తళ్ళ నుంచి పెద్ద పెద్ద చేపల వరకు కూడా ఈ విధంగా ఎండబెట్టేసి వీళ్ళు మార్కెట్ చేస్తారన్నమాట ఇక్కడ నుంచి। ఇది ఈ ఫిషింగ్ యార్డ్ లో ఈ చూస్తున్నారా ఈ చిన్న చిన్న పడవలు అలాగే స్పీడ్ బోట్లు అన్నీ ఉన్నాయి। మనం ఇందులో వాటర్ లోకి బోటింగ్ వెళ్ళడానికి కూడా ఇక్కడికే వస్తారన్నమాట వచ్చేవాళ్ళు। ఇక్కడ దారి చాలా చిన్నగా ఉంటుంది। మొత్తం ఇవన్నీ ఆరబోసి రోడ్ అంతా ఇవే వేసేసారు। చూస్తున్నారు కదా ఎన్నో రకాల చేపలు। నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా ఎక్సైట్ అయిపోయాను అన్నమాట। అమ్మో ఇన్ని రకాల చేపలు ఒకేసారి ఫస్ట్ టైం చూసాను నేను। నేను ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల నాకంతా కొత్తగా చాలా బాగుంది। చూస్తున్నారు కదా ఇదంతా మార్కెట్ చేసుకోవడానికి వెహికల్స్ కూడా అక్కడ రెడీగా ఉన్నాయి। ఆ వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు। చూస్తున్నారా ఎన్ని పడవలు ఎన్ని బోట్లు షిప్లు, పెద్ద పెద్ద షిప్స్ కూడా మనం వాటర్లో వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి। కొంచెం దూరంగా ఉన్నాయి అవి। చూస్తున్నారా వైజాగ్లో ఫిషింగ్ యార్డ్ అన్నమాట ఇది। మేము ముందుగా మేము చెప్పినట్టుగా మా తమ్ముడు వాళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్తూ అలాగే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళాము, అలాగే ఫస్ట్ టైం ఇవన్నీ చూసాము। నాకైతే అన్నీ కొత్తగా ఉంది। ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే చూస్తున్నారా ఇక్కడ ఒక చిన్న రిక్షాలో పెద్ద పెద్ద చేపలు అన్నమాట। అది మేము వీడియో తీయడానికి చాలా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం, కానీ ఆ రిక్షా సైడ్కి వెళ్ళిపోయింది, పక్కకి చూపించడానికి వీలు కాలేదు। కానీ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయన్నమాట అందులో। మేము ఇప్పుడు అందరం బోట్లోకి ఎక్కుతున్నాం అనమాట, స్పీడ్ బోట్లో ఒకసారి ఒక రైడ్కి వెళ్ళొద్దామనేసి। చూస్తున్నారా మాన్సి అలాగే మా వారు మా తమ్ముళ్ళు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను మీకు ఎక్కే వరకు కనిపించను, ఎక్కిన తర్వాత కనిపిస్తాను। ఒక పడవలోంచి మరొక పడవలోకి ఇలాగా ఎంటర్ అయిపోయాం। వాళ్ళు అందరికీ లైఫ్ జాకెట్ ఇచ్చారు, అందరూ అవి వేసుకొని కూర్చోమన్నారు। అవి వేసుకుంటే తల అక్కడిక్కడ తిప్పడానికి కూడా రావట్లేదన్నమాట, మొత్తం కవర్ చేసేసింది। నేను ఇంకా ఫోన్ తీసేసి లోపల పెట్టుకున్నాను, మిగతా వీడియో అంతా తమ్ముడు వాళ్ళే తీశారు, బ్యాగ్లో పెట్టేసుకున్నా। ఫస్ట్ టైం నేను వాటర్లో బోటింగ్కి వెళ్ళాను, చాలా హ్యాపీగా చాలా బాగుంది అనమాట। అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది వైజాగ్లో। కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే చూడడానికి బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, అలాగే చాలా ఉన్నాయి। మరిన్ని వీడియోస్ ఇంకా ముందు నేను కొన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను। ఆ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాం। ఎంచక్క తమ్ముడు ఎంగేజ్మెంట్ అయిపోయింది, అలాగే ట్రిప్స్ అయిపోయాయి। చూస్తున్నారు కదండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని ఆల్ని ప్రెస్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ తోటి నేను మీ ముందుంటాను। అలాగా వెళ్తున్నాను చూస్తున్నారు కదా, మీకు వేరే బోట్స్ కూడా కనిపిస్తాయి। కొంచెం దూరంగా ఒక షిప్ కూడా ఉందన్నమాట, అంటే మనకి అనిపిస్తుంది బట్ అంత దగ్గరగా ఏం లేదు। వాటర్ చాలా బాగుంది, మీకు ఈ సౌండ్ కూడా నేను చూపిస్తాను। వాటర్ గాలి ఎంత ఫోర్స్గా గాలి వస్తుందో, చాలా స్పీడ్గా వెళ్తుంది కదా, స్పీడ్ బోట్తో వెళ్తున్నాం కాబట్టి